हेलो गाइस वेलकम टू शेयर वर्ड्स गाइस वीडियो ने एक्कड़ स्किप चेयकनेंदुकु इदी एडुकेशन संबंधी वीडियो ने एक्कड़ स्किप चेयकनेंदुकु चूडंडी ना चैनल फर्स्ट टाइम विजिट चेस्ते खच्चितंगा सब्सक्राइब चेसुकोनी पक्कन बेल आइकन ऑन चेसुकोनी एंदुकंटे नेनु मीकु संबंधी वीडियो चेस्ता कदा खच्चितंगा मिस कावकंडी इंका ना ई वीडियो गनि नच्चिते खच्चितंगा लाइक चेसि शेयर चेयंडी लाइक चेसि शेयर चेयडं वल्ल एंटंटे चाला मंदि रिक्वेस्ट चेसारु अन्न एग्जाम्स कैंसिल चेयिपोयि अन्न एग्जाम्स कैंसिल चेयिपोयि चाला मंदि चेप्तुन्नारु वीडियोनि लाइक चेसि शेयर चेस्ते कोंचेम वैरल अवुतुंदि अप्पुडे मन बाधल्नि 10 मंदि अर्थं चेसुकुंटारु पेद्दवाळ्ळु मनकु सपोर्ट इस्तेने मनं एंत कष्टपडि ఎంత ప్రయత్నం చేసినా మనకైతే ఎటువంటి సపోర్ట్ రాదు. పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి ఎత్తిన ఒక వివరణ అయితే వస్తుంది. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ఈ టైంలో ఎగ్జామ్స్ పెట్టడం అవసరమా అంటే ఈ టైంలో ఈ క్వారంటైన్ టైంలో ఇన్ని కేసులు వస్తుంది, ప్రతిరోజు వందలాది కేసులు వస్తున్నాయి. ఈ టైంలో మీరు ఎగ్జామ్స్ పెట్టి ఏం సాధిద్దామని పిల్లలకి ఈ టైం అందులో 11 పేపర్ని 6 పేపర్లు చేశారు. ఈ టైం ఇంకా టఫ్గా ఉంది. ఈ అసలు మెటీరియల్స్ లేవు, అసలు చదువుకోని పిల్లలకి ఏం లేవు. ఈ టైంలో ఎగ్జామ్స్ పెట్టి ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తే వాళ్ళకి ఏమైనా చేసుకుంటే ఊహిస్తారు రెస్పాన్సిబిలిటీ అని అయితే అడుగుతున్నారు పేరెంట్స్. ఎగ్జామ్స్ రద్దు చేయాలంటే కానీ ఎగ్జామ్స్ రద్దు చేయమంటే ఎగ్జామ్స్ రద్దు చేయకుండా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు చూడవచ్చు స్క్రీన్ పైన గైస్, ఇక్కడ చూడవచ్చు మనకైతే చూడవచ్చు 10వ తరగతి పరీక్షలు కీలక ఉత్తర్వులు అయితే ఇంకా డిసైడ్ అయితే చేస్తుంది. కీలక ఉత్తర్వులు అయితే చేసింది చూడవచ్చు. 10వ తరగతి పరీక్షలు 11 పేపర్ల నుంచి 6 పేపర్లకి కుదిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బి రాజశేఖర్ విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ఏడాది రెగ్యులర్ పరీక్షల పాటు సప్లిమెంటరీ పరీక్షలు కూడా కుదించి 6 పేపర్లుగా నిర్వహించినట్లు ఉత్తర్వు పేర్కొన్నారు. అయితే ఈ కుదింపు అంశం ఈ ఏడాది వరకు మాత్రమే వర్తిస్తుంది. వచ్చే ఏడాది నుంచి యథావిధిగా 11 పేపర్లు ఉంటాయని స్పష్టం చేశారు. విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ఈ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు పేర్కొన్నారు. రాష్ట్రంలో జూలై 10వ తరగతి నుంచి పరీక్షలు అయితే ప్రారంభం కానున్న విషయం తెలిసింది. జూలై 10 ఫస్ట్ లాంగ్వేజ్, 11 సెకండ్ లాంగ్వేజ్, 12 థర్డ్ లాంగ్వేజ్, 4 గణితం, 4 సామాన్య శాస్త్రం, 15 సాంకేతిక శాస్త్రం పరీక్షలు జరుగుతున్నాయి. పేపర్లు 6 కుదించి నేపథ్యం విద్యార్థులు రావాల్సిన ప్రశ్నల సంఖ్య 360 నుంచి 197 తగ్గునున్నది. అలాగే పరీక్షలు కేటాయించిన సమయానికి 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 15 నిమిషాలకి పెంచడం జరిగింది. పరీక్షలు కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఉత్తర్వులు జరిగింది. చూడవచ్చు గైస్, మనకైతే ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఇస్తున్నాం. కానీ ఒక పక్క పేరెంట్స్ అయితే చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారు ఇంత జరుగుతున్న రాష్ట్రం పట్టించుకోలేదు ఎందుకు అంటే ఒక పక్కన ఇంత కోవిడ్ జరుగుతున్న, ఒక పక్కన ఇంతమంది చనిపోతున్నా, ఇన్ని కేసులు వస్తున్నా, ఎందుకు రాష్ట్రం పట్టించుకోవడం లేదు, రద్దు చేయొచ్చు కదా 10th క్లాస్ ఎగ్జామ్స్. ఈ టైంలో వీళ్ళు చదవరు, చదివినా సరైన మార్క్స్ రావు. ఎందుకంటే కొంతమంది ట్రిబులేటర్ చేయాలనుకుంటున్నారు, మంచి జీపీఏని ఎర్న్ చేసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు చదివినా సరైన మెటీరియల్స్ లేవు, సరైన పుస్తకాలు లేవు, సరైన స్టడీస్ లేవు. ఎక్కడికైనా స్టడీ విధానం ఈ టైంలో ఎగ్జామ్స్ పెట్టి బాధపడే కన్నా అంటే రేపు ఒకవేళ ఫ్యూచర్లో మార్క్స్ తక్కువ వస్తే వీళ్ళు ఏమైనా చేసుకుంటే అప్పుడు ఎవరు సమాధానం అనే ఒక ఉద్దేశంతో పేరెంట్స్ అయితే బాధపడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్టి తిరిగి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామనే ఒక ఉద్దేశంతో ఉంది. అటు తెలంగాణ, ఇటు తమిళనాడు, అటు పుదుచ్చేరి కూడా ఎగ్జామ్స్ అయితే రద్దు చేసి అందరినీ పాస్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎగ్జామ్స్ జరుగుతాయి అంటున్నారు. కానీ ఒక పక్కలేమో తల్లిదండ్రులు వాపోతున్నారు. నాకు చాలామంది మెసేజ్, అన్న క్యాన్సిల్ చేయి అన్న ఎగ్జామ్స్ ఎట్లా తిరిగి, మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చెప్పి. కానీ నేను ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే వీడియో చేయగలను, వీడియో పెట్టగలను, మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి. అప్పుడు చాలామంది చూస్తారు. కొంచెం పెద్దవాళ్ళు చూస్తే మనకి ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని మనకైతే ఒక రెస్పాన్స్ అయితే మనకైతే ఒక అండగా నిలబడతారు. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.